हेलो स्टूडेंट्स वेलकम टू माय नेक्स्ट क्लास ऑफ रेनफोर्स्ड सीमेंट कांक्रीट चिमनीस वीडियो में मनमु डिजाइन ऑफ आरसीसी चिमनीस अंटे आरसीसी चिमनी संबंधी न्यूमेरिकल्स सॉल्व चेयबोतुन्नाम सो फर्स्ट क्वेश्चन वच्चेसि डिजाइन ए आरसी चिमनी यूजिंग M25 कांक्रीट एंड Fe415 स्टील फॉर द फॉलोइंग रिक्वायरमेंट एंड चेक द स्ट्रेसेस एट डेप्थ 50 मीटर बिलो द टॉप डायमीटर ऑफ चिमनी externally it is 4.3 meter and internally it is 4.0 meter air gap that is given as 100 mm and temperature difference will be 80 degree celsius quotient of thermal expansion is equal to 11 into 10 power minus 6 per degree celsius assume the missing data suitably so first of all given data mana chusukunnatayite manage em ichadu characteristic compressive strength of concrete అంటే గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ 25 ఇచ్చాడు కాబట్టి 25 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ ఎఫ్సీకే ఈక్వల్ 25 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ ఎఫ్వై ఈజ్ ఈక్వల్ టు 450 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 50 మీటర్ డి నాట్ ఈజ్ ఈక్వల్ టు 4.3 మీటర్ ఓకే దట్ మీన్స్ ఎక్స్టర్నల్ డయామీటర్ అనమాట సో అది ఇక్కడ మనం రిప్రజెంట్ చేసుకున్నాం కదా వన్ మినిట్ సో డి నాట్ ఈజ్ ఈక్వల్ టు 4.3 మీటర్స్ సో అది ఇక్కడ మనకు చెప్పడం జరిగింది సో ఓవరాల్గా దాని ఎక్స్టర్నల్ డయామీటర్ ఎంత ఉంటుంది సో ఇక్కడ 4.3 మీటర్స్ సో ఈ టోటల్ విడ్త్ అనమాట ఇది 4.3 మీటర్స్ ఉంటుంది అండ్ దాని తర్వాత 4 మీటర్స్ ఇంటర్నల్ డయామీటర్ సో కాబట్టి దీని యొక్క ఇంటర్నల్ డయామీటర్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సో ఇది 4 మీటర్స్ ఓకే అండ్ అదేవిధంగా టెంపరేచర్ ఇవ్వడం జరిగింది 80 డిగ్రీ సెల్సియస్ అండ్ కోషన్ ఆఫ్ థర్మల్ ఎక్స్పెన్షన్ 11 × 10⁻⁶ పర్ డిగ్రీ సెల్సియస్ ఇది మనకి ఇచ్చిన గివెన్ డేటా బట్ ఈ గివెన్ డేటా ఇచ్చిన తర్వాత ఓకే ఎయిర్ గ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఏదైతే బ్రిక్ అండ్ కాంక్రీట్ మధ్యలో ఈ గ్యాప్ ఉంటుందో దాన్ని మనం ఎయిర్ గ్యాప్ అని చెప్పేసి అంటాము సో అది 100 mm అన్నమాట అండ్ ఇక దాని యొక్క ఓవరాల్ హైట్ క్యాపిటల్ హెచ్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఎంత ఇచ్చాడు మనకు 450 మీటర్స్ అని చెప్పేసి ఇచ్చాడు 50 మీటర్స్ ఇచ్చాడు కాబట్టి సో ఇది ఓవరాల్ హైట్ 50 మీటర్స్ సో కాబట్టి ఆబ్వియస్లీ దీంట్లో బ్రిక్ లైనింగ్ అనేది వస్తుంది సో ఎయిర్ గ్యాప్ 100 mm తర్వాత బ్రిక్ లైనింగ్ అనేది స్టార్ట్ చేస్తామన్నారు 2 సైడ్స్ నుంచి కూడా సో ఆ విధంగా బ్రిక్ లైనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత దాని యొక్క హైట్ కూడా ఉంటుంది కదా ఆబ్వియస్లీ అది ఏదైతే కాంక్రీట్ హైట్ ఉంటుందో దానికంటే లెస్ దాన్ కానీ దాని యొక్క హైట్ అనేది ఉంటుంది సో ఎంత ఉంటుంది అంటే దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు దట్ ఈస్ 40 mm అని చెప్పేసి సో 50 కంటే కూడా తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఓకే 40 మీటర్స్ సో 40 అయినా తీసుకోవచ్చు 40 మీటర్స్ అయినా తీసుకోవచ్చు క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది 40 మీటర్స్ తీసుకున్నాను 40 మీటర్స్ అయిపోయింది ఇక్కడ అండ్ దాని తర్వాత ఇక మనము దీని యొక్క ఈ వాల్ యొక్క థిక్నెస్ ఈ వాల్ యొక్క థిక్నెస్ 150 mm లేకపోతే 0.15 మీటర్స్ ఓకే సో ఇక్కడ అజ్యూమ్ చేయబడింది ఓకే 0.15 మీటర్స్ సో అదేవిధంగా ఏ విధంగా కాంక్రీట్కి థిక్నెస్ ఉంటుందో అదేవిధంగా ఈ బిగ్ లైనింగ్ కూడా సమ్ సార్ట్ ఆఫ్ థిక్నెస్ అనేది ఉంటుంది కదా సో అది 150 మీటర్ అయితే ఇది సమ్ 150 mm అయితే ఇది 100 mm అని చెప్పేసి తీసుకోవచ్చు దీని యొక్క థిక్నెస్ ఏదైతే ఉంది బ్రిక్ లైనింగ్ థిక్నెస్ 100 mm తీసుకోవచ్చు సో బోత్ సైడ్స్ 100 mm తీసుకోవచ్చు ఆ విధంగా వాటి యొక్క బ్రిక్ లైనింగ్ ఎక్స్టర్నల్ డయామీటర్ అండ్ ఇంటర్నల్ డయామీటర్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు మనం ఇదంతా రెఫర్ చేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇప్పుడు చూడండి కాంక్రీట్ సంబంధించి ఎక్స్టర్నల్ డయామీటర్ ఇంటర్నల్ డయామీటర్ అయితే మన దగ్గర ఉంది ఇప్పుడు మనకు కావాల్సింది బ్రిక్ లైనింగ్ ఎక్స్టర్నల్ ఇంటర్నల్ డయామీటర్ కావాలి సో కాబట్టి ఎక్స్టర్నల్లీ ఎంత ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే ఇది 100 ఇక్కడ 100 అండ్ ఇక్కడ 100 ఓకే టోటల్లీ ఇంటర్నల్ డయామీటర్ వచ్చేసి 4 మీటర్ ఉంది 4 మీటర్లో 2 సైడ్స్ ఎంత పోయింది 0.1 పోయింది అంతే కదా ఎందుకంటే ఈ గ్యాప్ ఎంత ఉంది ఎయిర్ గ్యాప్ వచ్చేసి 0.1 మీటర్ ఉంది 0.1 మీటర్ ఎయిర్ గ్యాప్ ఉంది సో బోత్ సైడ్స్ కలిపితే 0.1 + 0.1 = 0.2 అవుతుంది సో 4లో నుంచి టోటల్గా 0.2 తీసేస్తే మనకి ఎంత వస్తుంది అప్పుడు 3.8 వస్తుంది అండర్స్టూడ్ సో ఈ విధంగా 3.8 మీటర్స్ వస్తుంది సో అదే మనం ఇక్కడ రిప్రజెంట్ చేసుకున్నాం సో 3.8 మీటర్ ఇకపోతే ఇంటర్నల్ డయామీటర్ దాని యొక్క థిక్నెస్ తీసేయాలి అంతే కదా దాని యొక్క థిక్నెస్ 100 mm ఉంది సో బోత్ సైడ్స్ థిక్నెస్ తీసేస్తే 0.2 మీటర్స్ పోతుంది సో మళ్ళీ 3.8 నుంచి మైనస్ 0.2 తీసేస్తే 3.6 అనేది అంత వాల్యూ వస్తుంది సో ఈ విధంగా వాల్యూస్ అనేది అప్టైన్ చేస్తాము ఓకే సో ఫస్ట్ స్టెప్లో మనం అల్టిమేట్గా చేయాల్సింది ఏంటి అల్టిమేట్గా మనము ఏవైతే అదే డైమెన్షన్స్ ఏవైతే లేవో అవి మనం వాటిని క్యాలిక్యులేట్ చేయాలి అదే డిజైన్ ప్రొసీజర్లో చెప్పాను కదా సో ఆ విధంగా ఇక మనకు 50 మీటర్ హైట్కి ఓకే 46 మీటర్ హైట్కి 169 kg/m² రిఫరెన్స్ టేబుల్ ద్వారా ఇది ఈ వాల్యూ అనేది వస్తుందన్నమాట ఆ విధంగా 54 మీటర్ హైట్కి అంటే 46 మీటర్ తర్వాత రిఫరెన్స్ టేబుల్లో డైరెక్ట్గా 54 మీటర్
హైట్ ఉందన్నమాట. సో దానికి వాల్యూ వచ్చేసి 177 కేజీ పర్ మీటర్ స్క్వేర్. సో ఇక మన 50 వాల్యూ అనేది 50 మీటర్ హైట్ వాల్యూ అనేది 46-54కి మధ్యలో లై చేస్తుంది. సో ఆబ్వియస్లీ దాని యొక్క యూనిట్ వెయిట్ కూడా ఎంత అవుతున్నప్పుడు 169కి 177కి మధ్యలో లై చేయాలి అంతే కదా. ఆ విధంగా చేసిన తర్వాత మనకు వచ్చిన వాల్యూ 173 కేజీ పర్ మీటర్ స్క్వేర్. సో ఈ విధంగా మన 50 మీటర్ హైట్కి 173 కేజీ పర్ మీటర్ స్క్వేర్ని అంటే అప్టైన్ చేయొచ్చు. ఇకపోతే విండ్ ప్రెషర్ మనకి ఇచ్చింది, సారీ మనకు అప్టైన్ అయ్యింది 173 కేజీ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, పర్ మీటర్ స్క్వేర్ ఏరియాకి ఎంత విండ్ ప్రెషర్ ఉంటుంది అని చెప్పేసి చూసుకున్నట్టయితే అది ఎంత అవుతుంది, 1697. ఓకే, 173 ఇంటూ 9.81 కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ పర్ మీటర్ స్క్వేర్ అవుతుంది. అండ్ ఆ విధంగా చూసుకున్నట్టయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, ఎందుకంటే కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ న్యూటన్స్ అనమాట. ఆ విధంగా చూసుకున్నట్టయితే 1697 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. అండ్ కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్లో కన్వర్ట్ చేయాలంటే దాన్ని బై 1000తో డివైడ్ చేయాలి. ఆ విధంగా విండ్ ప్రెషర్ మనకు 1.697 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్టికల్ రెయిన్ఫోర్స్మెంట్లో మనం చూసుకున్నట్టయితే ఎసెంట్రిసిటీ ఫార్ములా వచ్చేసి E=MW, ఓకే, మూమెంట్ అపాన్ లోడ్. అండ్ మూమెంట్కి ఫార్ములా వచ్చేసి లోడ్ ఇంటూ పర్పెండికులర్ డిస్టెన్స్, కాబట్టి లోడ్ అంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయి, విండ్ ప్రెషర్ ఇంటూ ఏరియా. ఓకే, విండ్ ప్రెషర్ ఇంటూ ఏరియా, ఎందుకంటే లోడ్ ఆల్రెడీ దేంట్లో ఉంది, ఇక్కడ కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్లో ఉంది. పర్ మీటర్ స్క్వేర్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఏరియా కదా. సో ఏరియా ఈ పర్ మీటర్ స్క్వేర్ని రిమూవ్ చేయడానికి నేనేం చేయాలి, ఓన్లీ కిలో న్యూటన్ టర్మ్స్లో అప్టైన్ చేయడానికి ఏరియాతో మల్టిప్లై చేయాలి. సో ఆ ఏరియా నాకు ఎలా వస్తుంది, హైట్ ఇంటూ డయామీటర్తో మల్టిప్లై చేయాలి ఆబ్వియస్లీ, అంతేనా కదా. అండ్ ఓకే, ఇంటూ షేప్ ఫ్యాక్టర్ కూడా కన్సిడర్ చేయాలన్నమాట, ఎందుకంటే అది సర్క్యులర్ పోర్షన్ కాబట్టి ఆబ్వియస్లీ షేప్ ఫ్యాక్టర్. సో ఇదంతా దేంట్లో వస్తుంది, లోడ్ వరకు. సో ఇంతవరకు ఈ షేప్ ఫ్యాక్టర్ అంతవరకు అదంతా ఈ లోడ్లో మనకు వస్తుంది అన్నమాట. సో షేప్ ఫ్యాక్టర్ మీన్స్ ఆబ్వియస్లీ ఆ షేప్ వల్ల, దాని ఆ షేప్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల దాంట్లో ఎంత లోడ్ అనేది వచ్చింది, ఎంత లోడ్ అనేది అది తీసుకుంది అని చెప్పేసి మనం డిటర్మైన్ చేస్తాము. అండ్ పర్పెండికులర్ డిస్టెన్స్ అంటారా H/2, ఎందుకంటే వర్టికులర్ రెయిన్ఫోర్స్మెంట్ కదా మనం తీసుకునేది. సో ఆబ్వియస్లీ హైట్ అపాన్ 2 అవుతుంది. మొమెంట్ వచ్చేసి మనకు హారిజంటల్లీ వస్తుంది చిమ్నీ పైన అంతే కదా. సో దానికి పర్పెండికులర్ దాని యొక్క హైటే కదా, హైట్ టర్మ్స్లో ఉంటుంది కాబట్టి మనం H/2తో మల్టిప్లై చేస్తాము. ఇక్కడ H/2తో మల్టిప్లై చేస్తాము. ఓకే, మూవింగ్ ఫర్దర్, ఈ విధంగా మనం విండ్ ప్రెషర్ తెలుసు అప్టైన్ 1.697, అండ్ దాని తర్వాత హైట్ 50, అండ్ డీ నాట్ దాని యొక్క ఎక్స్టర్నల్ డయామీటర్ 4.3, అండ్ షేప్ ఫ్యాక్టర్ ఆఫ్ ద సర్క్యులర్ సెక్షన్ వచ్చేసి 0.7, అండ్ హైట్ టోటల్ హైట్ 50/2. ఈ విధంగా మనం మల్టిప్లై చేసిన తర్వాత ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలో న్యూటన్ పర్ మీటర్ మనకి ఎంత వస్తుంది, 6384.96 కిలో న్యూటన్ మీటర్ వస్తుంది. ఇక సెల్ఫ్ వెయిట్ ఆఫ్ కాంక్రీట్ ప్లస్ బ్రిక్ వాల్ ఇది మనకి ఏమిస్తుంది, టోటల్ వెయిట్ని ఇస్తుంది. ఓకే, సెల్ఫ్ వెయిట్ ఆఫ్ కాంక్రీట్ అది మనకి అప్టైన్ అవ్వాలంటే ఆబ్వియస్లీ దాని యొక్క యూనిట్ వెయిట్తో దాన్ని యొక్క వాల్యూమ్ని మల్టిప్లై చేయాలి. సో యూనిట్ వెయిట్ ఆఫ్ కాంక్రీట్ మనకు తెలుసు, వాల్యూమ్ ఆఫ్ కాంక్రీట్ దీని నుంచి ఈ ఫిగర్ నుంచి మనం అప్టైన్ చేసుకుంటాం. సో యూనిట్ వెయిట్ ఆఫ్ కాంక్రీట్ 25, ఓకే, అండ్ వాల్యూమ్ ఆఫ్ కాంక్రీట్కి ఫార్ములా అయింది ఆబ్వియస్లీ అది ఒక హాలో సర్క్యులర్ పోర్షన్ ఉంది కాబట్టి 5/4 ఇంటూ ఏరియా ఇంటూ హైట్ వేస్తాం. ఓకే, 5/4 ఇంటూ డీ స్క్వేర్ యాక్చువల్గా ఫార్ములా. ఓకే, 5/4 ఇంటూ డీ స్క్వేర్, డీ స్క్వేర్ అంటే 2 డయామీటర్స్ ఉన్నాయి కదా. సో ఎప్పుడైతే ఈ విధంగా హాలో సర్క్యులర్ సెక్షన్ ఉంటే అప్పుడు మనం ఎక్స్టర్నల్ డయామీటర్ స్క్వేర్ మైనస్ ఇన్నర్ డయామీటర్ స్క్వేర్ వేస్తే అది ఒక డీ స్క్వేర్కి ఈక్వల్గా అవుతుంది అనమాట. సో డీ స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ ఏంటి, డీ నాట్ స్క్వేర్ మైనస్ డిఐ స్క్వేర్, అండర్స్టూడ్. సో ఈ విధంగా ఆల్రెడీ ఏరియాకి ఫార్ములా అయింది 5/4 ఇంటూ డీ స్క్వేర్. సో 5/4 ఇక్కడ వచ్చేసింది మనకు, అండ్ డయామీటర్ స్క్వేర్ 4.2 స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్ ఇంటూ దాని యొక్క హైట్ వచ్చేసి 50. ఓకే, ఇప్పుడు యూనిట్ వెయిట్ ఆఫ్ బ్రిక్, సారీ సెల్ఫ్ వెయిట్ ఆఫ్ బ్రిక్ దగ్గరకు వస్తాం. సో సెల్ఫ్ వెయిట్ ఆఫ్ బ్రిక్ కూడా సేమ్ యూనిట్ వెయిట్ ఇంటూ వాల్యూమ్ ఫార్ములా. సో యూనిట్ వెయిట్ ఆఫ్ బ్రిక్ లైనింగ్ వచ్చేసి 22 కిలోమీటర్ పర్ మీటర్ క్యూబ్, దీన్ని మీరు గుర్తుంచుకోండి. సో పర్మినెంట్లీ ఇదే అనమాట. సో అన్ని ప్రాబ్లమ్స్లో కూడా 22 యూనిట్ వెయిట్ ఆఫ్ కాంక్రీట్ అంటే 25 ఇవి ఎక్కడ మారు. ఓకే, దాని తర్వాత 5/4 ఇంటూ డీ స్క్వేర్, డీ స్క్వేర్ అంటే దీని యొక్క ఎక్స్టర్నల్ డయామీటర్ మైనస్ ఇంటర్నల్ డయామీటర్, 3.8 స్క్వేర్ మైనస్ 3.6 స్క్వేర్ ఇంటూ దాని యొక్క హైట్ 50 కదా మనం అజ్యూమ్ చేస్తుంది. సో ఈ విధంగా మనం ఓవరాల్గా వాల్యూని అంటే కాలిక్యులేట్ చేసిన తర్వాత మనకు 3467.45 కిలో న్యూటన్ అంత వాల్యూ అప్టైన్ అవుతుంది. సో దేర్ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఎంబై డబ్ల్యూ చేస్తే ఎం వాల్యూ తెలుసు, డబ్ల్యూ వాల్యూ తెలుసు, చేస్తే ఓవరాల్గా 1.5
8414 వస్తుంది. ఓకే ఓకే ఇంకా దాని తర్వాత అల్టిమేట్లీ ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ వాల్యూ ఈ సంబంధించిన ఫార్ములా మనం డిజైన్ ప్రొసీజర్లో చెప్పాను అండ్ ఆల్రెడీ మనం డిరైవ్ కూడా చేసుకున్నాము. ఓకే డెరివేషన్స్లో నుంచి మనం తీసుకున్నట్టయితే ఈ వాల్యూ వచ్చేసి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ టీసీ మైనస్ టీఎస్ ఇంటూ ఫైవ్ మైనస్ ఫైవ్ బై టూ ప్లస్ సైన్ టూ ఫైవ్ బై ఫోర్ ప్లస్ ఎంటీఎస్ ఫైవ్ బై టూ బై టీసీ మైనస్ టీఎస్ ఇంటూ సైన్ ఫైవ్ ప్లస్ ఫైవ్ మైనస్ ఫైవ్ కాస్ ఫైవ్ ప్లస్ ఎంటీఎస్ ఫైవ్ కాస్ ఫైవ్. సో ఈ ఫార్ములా అనేది ఈ సంబంధించిన ఫార్ములా అనేది మనం దీన్ని బై హార్ట్ రిమెంబర్ చేసుకోవాల్సిందే. ఇది ఎక్కడ మనకు కోడ్ బుక్లో కానీ వేరే ఎక్కడ మనకు టేబుల్స్లో కానీ అవైలబుల్గా ఉండదు. ఓకే సో కాబట్టి వీ హ్యావ్ టు రిమెంబర్ దిస్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ టీసీ మైనస్ టీఎస్ ఎట్సెట్రా అండ్ సో ఆన్. దీని ద్వారా మనకు ఓకే అండ్ దీని నుంచి మనం టీసీ వాల్యూ ఓకే అజ్యూమ్ చేసుకుంటాం. టీసీ వాల్యూ మనం అజ్యూమ్ చేసుకోవాలి ఎందుకంటే టీఎస్ వాల్యూని ఓకే సారీ టీఎస్ వాల్యూ కాదు దీని నుంచి మనం ఈ వాల్యూ అనేది ఇక్కడ మనం చెక్ చేయాలన్నమాట. సో ఈ వాల్యూ చెక్ చేయడానికి మనకు టీసీ వాల్యూ తెలియదు టీఎస్ వాల్యూ తెలియదు ఫైవ్ వాల్యూ తెలియదు. సో కాబట్టి వాటిని అజ్యూమ్ చేసుకొని మనం చెక్ చేసుకుందాం. ఓకే క్రాస్ చెక్ చేసుకొని ఒకవేళ కరెక్ట్ వచ్చింది అంటే ఆల్మోస్ట్ దానికంటే ఎక్కువగానే వచ్చింది వాల్యూ. సో అప్పుడు మనం ఏం చేయాలి ఫైవ్ వాల్యూని ఇంక్రీజ్ చేయాలి. ఒకవేళ తక్కువ వస్తే ఫైవ్ వాల్యూని డిక్రీజ్ చేయాలి. ఓకే సో ఇక్కడ మనం టీసీ అనేది జనరల్లీ 150 mm అజ్యూమ్ చేసుకుంటాము. సో వాల్ థిక్నెస్ 150 mm దాని తర్వాత థిక్నెస్ ఆఫ్ స్టీల్ 1% ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్ అంటే ఓవరాల్ స్ట్రక్చర్లో 1% ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్ అజ్యూమ్ చేసుకుంటాం ఏవైతే వాల్స్ ఉన్నాయో. ఓకే వాల్ యొక్క థిక్నెస్ 150 mm 150 mm లో 1/100 ఇది 1/100 అనమాట సరిగ్గా విజిబిలిటీ లేదు ఇక్కడ 1/100 ఇంటూ 150 చేస్తే మనకు 1.5 mm వస్తుంది. సో మనకు టీసీ వాల్యూ తెలుసు టీఎస్ వాల్యూ తెలుసు ఓకే ఇంకా మనకు తెలియనిదల్లా ఈ ఫైవ్ వాల్యూ మాత్రమే అంతే కదా. సో ఫైవ్ వాల్యూని కూడా మనం ఏం చేద్దాం అజ్యూమ్ చేసుకుంటాం అండ్ ఎం వాల్యూని మనం డిటర్మైన్ చేయాలి. ఎం వాల్యూ ఈజ్ నథింగ్ బట్ మాడ్యులర్ రేషియో కదా. సో వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ ప్రకారంగా దాంట్లో ఎం వాల్యూ ఎంత 280/3 σ సిబిసి ఆర్సీసీలో మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటారు. సో 280/3 σ సిబిసి చేస్తే సిగ్మా సిబిసి వచ్చేసి ఇట్ వేరీస్ ఫర్ డిఫరెంట్ అంటే కంప్రెసివ్ బెండింగ్ స్ట్రెసెస్ అనమాట. బెండింగ్ స్ట్రెసెస్ ఇన్ కంప్రెషన్ ఆఫ్ కాంక్రీట్ యాక్చువల్లీ బేసికల్లీ ఇది M25 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ కాబట్టి 8.5 దీని యొక్క వాల్యూ అనమాట. ఓకే ఇది IS456 కోడ్ బుక్లో ఉంటుంది ఈ స్టాండర్డ్ ఇది M25కి 8.5. ఓకే అండ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు D0/2 ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు. ఆర్ ఈజ్ ఈక్వల్ టు D0/ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు డయామీటర్లో హాఫే కదా ఆబ్వియస్లీ. సో ఆ విధంగా మనకి ఎంత వస్తుంది 4.3 × 10³/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2150 mm. ఓకే అండ్ ఇక మూవింగ్ ఫర్దర్ మనకి ఇప్పుడు తెలియదుందల్లా ఫైవ్ వాల్యూ మాత్రమే. సో ఫైవ్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయడానికి సమ్వాట్ ఏదో ఒక అజంప్షన్ అనేది తీసుకోవాలి కదా. సో ఫైవ్ అనేది జనరల్లీ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎంత ఉంటుంది 80 degrees యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ కదా యాక్చువల్గా అది యాంగిల్ ఆఫ్ రిపోజ్ యాక్చువల్లీ 80 degrees ఉంటుందని చెప్పేసి అనుకుందాం. ఓకే 90 degrees కంటే కొంచెం తక్కువ 80 degrees తీసుకుందాం. సో 80 degrees దాన్ని మనం 80 degrees అది డిగ్రీస్లో అయితే 80 అవుతుంది అనమాట. డిగ్రీస్లో అయితే దాని వాల్యూ 80 అవుతుంది. మన ఇక్కడ మొత్తం రేడియన్స్లో కన్వర్ట్ చేసామనుకోండి ఏమవుతుంది అప్పుడు పై బై 180 అవుతుంది. పై బై 180తో మల్టిప్లై చేయాలి అంతేనా. సో 80 × π/180 చేస్తే మనకి ఎంత వాల్యూ వస్తుందంట సో దట్ ఈజ్ 1.3963 వాల్యూ వస్తుంది. ఎందుకు అలా రేడియన్స్లో చేయాల్సి వస్తుందంటే ఇక్కడ మన సైన్ తర్వాత సబ్స్టిట్యూట్ చేద్దాం ఇన్ టర్మ్స్ ఆఫ్ డిగ్రీస్ ఉంది కాబట్టి సైన్ 80 degrees వేసేయచ్చు. బట్ ఇక్కడ పై మైనస్ ఫైవ్ ఉంది అంటే ఈ పైలో నుంచి ఈ వాల్యూ తీసేయాలి. సో దాన్ని మనం డైరెక్ట్గా అక్కడ 80 వాల్యూ వేయలేము. సో ఆబ్వియస్లీ అక్కడ రేడియన్ టర్మ్స్లో వేయాలి. సో కాబట్టి రేడియన్ టర్మ్స్లో మల్టిప్లై చేయడానికి అదే అప్టైన్ చేయడానికి పై బై 180తో యాక్చువల్ ఉన్న డిగ్రీ వాల్యూని మల్టిప్లై చేస్తాం. సో పై బై 180 చేస్తే 1.3963 వస్తుంది. ఓకే దాని యొక్క ఫార్ములా π-π/2. ఓకే π-π/2 ప్లస్ sin 2π/4 ప్లస్ MTS π/2. ఓకే ఇక అన్ని వాల్యూస్ మనకు తెలుసు కదా టీఎస్ వాల్యూ కూడా తెలుసు దట్ ఈజ్ 1.5. ఇక్కడ ఆ విధంగా సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు ఈ వాల్యూ 1805.67 వచ్చింది. 1805.67 వచ్చింది బట్ ఆల్రెడీ మనం ఈజ్ ఈక్వల్ టు M/W వేసిన తర్వాత మనం ఎంత డిటర్మైన్ చేసుకున్నాం 1841.4 mm. సో వచ్చిన వాల్యూ ఆబ్వియస్లీ తక్కువగా ఉంది.
ఈ వాల్యూ అనేది తక్కువగా ఉంది కాబట్టి మనం తీసుకున్న 5 వాల్యూ అనేది సరిపోలేదు సో కాబట్టి ఆబ్వియస్లీ దాన్ని పెంచాల్సి వస్తుంది ఓకే సో 5 is equal to 82 degrees దట్ ఈస్ ఈక్వల్ టు 82 ఇంటూ 5 బై 180 ఇస్తే 1.4312 ఓకే సో దానికి దగ్గర దగ్గరగానే వచ్చింది వాల్యూ సో కాబట్టి అందుకని మనం ఎక్కువ వాల్యూని పెంచట్లేదు ఓకే ఓన్లీ 2 డిగ్రీస్ మాత్రమే మనం పెంచుతున్నాం ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఓకే ఇప్పుడు డబ్ల్యూ సంబంధించి సెపరేట్ ఫార్ములా ఉంది కదా డెరివేషన్స్లో అదంతా డబ్ల్యూ ఈక్వల్ టు 2 సిగ్మా సిఆర్ బై 1 ప్లస్ కాస్ 5 ఇంటూ ఈ లోపల ఏదైతే బ్రాకెట్లో ఉందో ఈ లోపల బ్రాకెట్లో ఏదైతే ఉందో ఇక్కడ సో ఈ వాల్యూ సో ఈ వేరియబుల్ వచ్చేసి దీంట్లో ఉండే డినామినేటర్ అనమాట సో టీసీ మైనస్ టీఎస్ ఏదైతే ఉందో టీసీ మైనస్ టీఎస్ ఏదైతే ఉందో ఇంటూ సైన్ 5 ప్లస్ 5 మైనస్ 5 కాస్ 5 ప్లస్ ఎంటీఎస్ 5 కాస్ 5 అదంతా ఏదైతే ఉందో సో అదే ఇక్కడ మనం రాసుకోవచ్చు దీనికి సపరేట్గా రిమెంబర్ చేసుకోవాల్సిన అవసరం లేదు సో 5 వాల్యూ ఆల్మోస్ట్ కొంచెం పెంచేసాము ఇంకా మళ్ళీ రీచెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఓకే కొంచెం పెంచాలి అని చెప్పేసి మనకు అర్థమైంది సో ఆ వాల్యూ పెంచిన తర్వాత ఇక డైరెక్ట్గా డబ్ల్యూ దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం దీని నుంచి ఓన్లీ అన్నోన్ వాల్యూ అన్నోన్ వేరియబుల్ ఇంకా మన దగ్గర ఉంది సిగ్మా సి మాత్రమే సో సిగ్మా సీనే ఇప్పుడు మనం డిటర్మైన్ చేస్తామన్నమాట సిగ్మా సి ఈజ్ ఈక్వల్ టు 4.8698 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ ఇక సిగ్మా సి వాల్యూ మనకు అప్టైన్ అయింది దట్ ఈస్ 4.8698 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ ఇక అదేవిధంగా స్టీల్ వర్టికల్ రెయిన్ఫోర్స్మెంట్లోని స్ట్రెసెస్ ఇన్ స్టీల్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ స్ట్రెసెస్ ఇన్ కాంక్రీట్ దాని సంబంధించిన ఫార్ములా వచ్చేసి డెరివేషన్స్లో నేను చెప్పింది ఎం సిగ్మా సి ఇంటూ 1 మైనస్ కాస్ 5 బై 1 ప్లస్ కాస్ 5 ఫైవ్ అంటే ఇక్కడ 1.4312 రేడియన్ టర్మ్స్లో వేస్తాము ఎం వాల్యూ మనం అప్టైన్ చేసుకున్నాం 10.98 ఓకే అండ్ సిగ్మా సి ఇప్పుడే వచ్చింది మనకు 4.8698 ఈ విధంగా సిగ్మా ఎస్ కూడా క్యాలిక్యులేట్ చేసేస్తాము ఓకే ఇక మనం ఐఎస్ 456లో పేజ్ నెంబర్ 81 టేబుల్ నెంబర్ 21 చూస్తే కనుక అండ్ 22 చూస్తే కనుక సిగ్మా సిబిసి వాల్యూస్ ఇందాక నేను ఎం వాల్యూ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు చెప్పాను కదా వాటి యొక్క పేజెస్ ఇక్కడ ఉంటాయన్నమాట సిగ్మా సిబిసి అండ్ సిగ్మా ఎస్టీ అంటే పర్మిసిబుల్ బెండింగ్ స్ట్రెసెస్ ఇన్ కంప్రెషన్ ఫర్ కాంక్రీట్ అండ్ అదేవిధంగా పర్మిసిబుల్ స్ట్రెసెస్ ఇన్ స్టీల్ అనమాట ఇన్ టెన్షన్ పర్మిసిబుల్ స్ట్రెసెస్ ఆఫ్ స్టీల్ ఇన్ టెన్షన్ సో ఎం ఎఫ్ఈ 415కి 230 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ అండ్ ఎం 25కి 8.5 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ సో ఈ పేజెస్లో మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట 81 టేబుల్ 2 ఐఎస్ 456 2000లో ఈ విధంగా సిగ్మా సిబిసి ఆల్రెడీ మనకు ఎంత వచ్చింది 4.8 వచ్చింది సో అది పర్మిసిబుల్ కంటే తక్కువగానే ఉంది హెన్స్ ఇట్ ఈస్ సేఫ్ అదేవిధంగా సిగ్మా ఎస్టీ అనేది 40.4078 వచ్చింది అది పర్మిసిబుల్ స్ట్రెసెస్ కంటే కూడా తక్కువగానే ఉంది కాబట్టి అది కూడా సేఫ్ సో ఇది వర్టికల్ రెయిన్ఫోర్స్మెంట్ అనమాట దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి హారిజాంటల్ రెయిన్ఫోర్స్మెంట్ హారిజాంటల్ రెయిన్ఫోర్స్మెంట్ సంబంధించి సో ఇక్కడ ఈ ఫిగర్ అబ్జర్వ్ చేయండి ఈ విధంగా హారిజాంటల్ రెయిన్ఫోర్స్మెంట్ మనం ప్రొవైడ్ చేస్తాం కదా సో దాని మధ్యలో స్పేసింగ్ని మనం ఎస్ అని చెప్పేసి అనుకుంటాము ఎస్ అని చెప్పేసి అనుకుంటాము ఎస్ అని చెప్పేసి అనుకుంటే ఇంకా స్ట్రెసెస్ ఇన్ స్టీల్ వచ్చేసి విఎస్ బై 1.65 ఏ 5 ఇంటూ డి అవుతుంది అన్నమాట ఓకే వి అంటే ఇక్కడ వాల్యూమ్ ఆబ్వియస్లీ సారీ షియర్ ఫోర్స్ ఓకే షియర్ ఫోర్స్ షియర్ ఫోర్స్ ఇక్కడ మనకు విండ్ ప్రెషర్ అనేది మనకు ఉంది సో దాన్ని మనం కిలోమీటర్ పర్ మీటర్స్ పర్ అనేది రిమూవ్ చేయడానికి ఏరియాతో మల్టిప్లై చేయాలి సో డీనాట్ ఇంటూ హెచ్ ఇంటూ షేప్ ఫ్యాక్టర్ సో సేమ్ డబ్ల్యూ డీనాట్ హెచ్ షేప్ ఫ్యాక్టర్ మల్టిప్లై చేస్తాము ఓవరాల్గా షియర్ ఫోర్స్ 255.3985 కిలోమీటర్ అండ్ స్పేసింగ్ వచ్చేసి 150 mm అడాప్ట్ చేసుకుంటాం జనరల్లీ అండ్ ఏవైతే రెయిన్ఫోర్స్మెంట్ బార్స్ ప్రొవైడ్ చేస్తాం వాటి యొక్క డయామీటర్ 12 mm అని చెప్పేసి అడ్జస్ట్ చేసుకుంటాం సో ఓవరాల్గా మనం ఏరియా ఆఫ్ డయామీటర్ బార్స్ అదే రెయిన్ఫోర్స్మెంట్ బార్ క్యాలిక్యులేట్ చేస్తే మనకు 113.097 mm స్క్వేర్ వస్తుంది అండ్ స్మాల్ డి ఏదైతే ఉందో ఇంటర్నల్ డయామీటర్ అది వచ్చేసి 4300 mm అని చెప్పేసి అటెండ్ చేసుకున్నాం కదా 4300 mm ఈ విధంగా సిగ్మా ఎస్ క్యాలిక్యులేట్ చేస్తే కనుక మనకు ఎంత వస్తుంది 49.23 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ సో ఇక్కడ సిగ్మా ఎస్ అంటే స్టీల్ సంబంధించిన స్ట్రెసెస్ కాబట్టి సో స్టీల్ సంబంధించిన పర్మిసిబుల్ స్ట్రెసెస్ కంటే తక్కువగా ఉందా లేదా చూసుకుంటాం సో దట్ ఈస్ 230 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ కంటే కూడా తక్కువగా ఉందా లేదా అంటే తక్కువగానే ఉంది హెన్స్ ఇట్ ఈస్ సేఫ్ సో ఇంతవరకు మనం కంక్లూడ్ చేసేదన్నమాట ఏం లేదు జస్ట్ ఫార్ములేస్ వేయడం చెక్ చేసుకుంటూ ప్రొసీడ్ అయిపోవడము ఓకే పేజ్ నెంబర్ 81 టేబుల్స్లో చూసుకోవడము మన గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ గ్రేడ్ ఆఫ్ స్టీల్ని బట్టి ఎన్ని స్ట్రెసెస్ అదే సేఫ్ స్ట్రెసెస్ లోపలే ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవడమే బట్ మనకు ఫార్ములాస్ తెలిసి ఉండాలి దీంట్లో దాని తర్వాత స్టెప్ వచ్చేసి ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ స్ట్రెసెస్
అండ్ ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ స్ట్రెసెస్లో వర్టికల్ రెయిన్ఫోర్స్మెంట్. వర్టికల్ రెయిన్ఫోర్స్మెంట్ దగ్గర మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక న్యూట్రల్ యాక్సెస్ దగ్గర చూడాలి, అండ్ అదేవిధంగా మ్యాక్సిమం కంప్రెషన్ ఫైబర్ కూడా చూడాలి, అండ్ మ్యాక్సిమం టెన్సైల్ ఫైబర్ దగ్గర కూడా మనం వాల్యూస్ని చూడాలి. ఈ విధంగా వర్టికల్ రెయిన్ఫోర్స్మెంట్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత హారిజాంటల్ రెయిన్ఫోర్స్మెంట్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ స్ట్రెసెస్లో వర్టికల్ రెయిన్ఫోర్స్మెంట్ ఎట్ న్యూట్రల్ యాక్సెస్ దగ్గర పీ వాల్యూ ఎంత ఉంటుంది, అంటే పర్సంటేజ్ ఆఫ్ టెన్సైల్ రెయిన్ఫోర్స్మెంట్ ఎంత, టీఎస్ బై టీసీ. సో ఆబ్వియస్లీ 0.01 అనేది పర్సంటేజ్ ఆఫ్ టెన్సైల్ రెయిన్ఫోర్స్మెంట్. కాబట్టి మన ఎఫెక్టివ్ కవర్ ఎంత తీసుకోవాలి, 25 mm తీసుకుంటాం, ఎఫెక్టివ్ కవర్ తీసుకుంటాం. ఎందుకు ఇదంతా తీసుకుంటామంటే ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి, కే ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎంపీ ప్లస్ రూట్ ఆఫ్ ఎం స్క్వేర్ పీ స్క్వేర్ ప్లస్ 2 MPa. ఇది దేనికి, వర్టికల్ రెయిన్ఫోర్స్మెంట్లో న్యూట్రల్ యాక్సిస్ దగ్గర ఉంటే కే వాల్యూ అనమాట, న్యూట్రల్ యాక్సిస్ డెప్త్ కోఎఫిషియంట్. ఓకే, నేను డెరివేషన్ చెప్పాను కదా, ఆ విధంగా మనం కే వాల్యూ డిటర్మైన్ చేస్తాము. ఓకే, అన్ని వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత, బట్ ఇక్కడ ఏ అంటే ఏ మీన్స్ వాట్ హియర్ 2 × 0.8833. ఇది ఎలా వచ్చిందంటే జనరల్లీ ఏ వాల్యూకి ఫార్ములా ఏంటంటే ఏదైతే థిక్నెస్ ఉంటుందో థిక్నెస్లో నుంచి ఎఫెక్ట్ కవర్ అనేది రిమూవ్ చేస్తాము. ఓకే, దట్ మీన్స్ ఎంతైతే స్టీల్ స్పేస్ ఆక్యుపై చేస్తుందో అంతే మనకు తెలుస్తుంది. ఓకే, సో ఆ స్పేస్ విత్ రెస్పెక్ట్ టు ద టోటల్ స్పేస్ చేస్తే మనకు ఏదైతే ఏ వాల్యూ ఉందో అదే అప్టైన్ అవుతుంది అనమాట. సో 150 − 25/150 చేయాలి. సో 150 అనేది వాల్ థిక్నెస్, 25 అనేది ఎఫెక్టివ్ కవర్. సో ఇది ఈ వాల్ థిక్నెస్ని ఎఫెక్టివ్ కవర్ తీసేస్తే సో ఎంత పర్సంటేజ్ ఆఫ్ స్టీల్ అనేది టోటల్ స్పేస్లో ఆక్యుపై చేసింది అది మనకు తెలుస్తుంది కదా. సో అది ఎంత ఆక్యుపై చేసింది అంటే 0.8833 అంత స్పేస్ ఆక్యుపై చేసింది. దట్ మీన్స్ 83.3% అంత స్పేస్ ఆక్యుపై చేసింది, మిగతా అది కాంక్రీట్ ఉందన్నమాట ఆ పోర్షన్లో. ఓకే, దాని ద్వారా సో ఆ వాల్యూనే ఏ వాల్యూ, సో దట్ ఈస్ 0.833 వచ్చింది. సో ఈ విధంగా అన్ని వాల్యూస్ కనుక్కున్న తర్వాత మనకు ఏ వాల్యూ అనేది అప్టైన్ చేసుకుంటాం. సో దట్ ఈస్ 0.332. ఓకే, అండ్ మూవింగ్ ఫర్దర్ అల్టిమేట్లీ మనం కనుక్కోవాల్సింది ఏంటి, ఇక్కడైతే సిగ్మా సిటీ కనుక్కోవాలి, సిగ్మా ఎస్టీ కనుక్కోవాలి, అంటే కంప్రెసివ్ స్ట్రెసెస్ ఇన్ కాంక్రీట్, స్ట్రెసెస్ ఇన్ స్టీల్ ఇన్ టెన్షన్. సో దానికి సంబంధించిన ఫార్ములాస్ వచ్చేసి ఈసీ కే ఆల్ఫా టీ ఈఎస్ ఇంటూ ఏ మైనస్ కే ఆల్ఫా టీ. కే వాల్యూ ఇప్పుడు అప్లై చేస్తాం, ఈఎస్ వాల్యూస్ అంటే ఎక్స్ మోడల్స్ ఆఫ్ స్టీల్ బేసికల్లీ, దట్ ఈస్ 2 × 10⁵ న్యూటన్ పర్ ఎం స్క్వేర్, అది స్టాండర్డ్ వాల్యూనే కదా. ఈసీ అంటే ఈసీ ఇప్పుడు మనం కనుక్కోవాలి, ఈసీ దీని నుంచి ఎంత వస్తుందో మనకంటే ఈఎస్ బై ఈఎం చేస్తే మనకు 18214.94 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. సో ఈసీ వాల్యూ అప్టైన్ అయిపోయింది, ఇక తీసుకెళ్ళి పుట్అవుట్ చేసేవాళ్ళు. సో ఇక్కడ చూడండి, సిగ్మా సిటీ నేను కనుక్కోవాలి, దాని సంబంధించిన ఫార్ములా వచ్చేసి ఈసీ కనుక్కున్నాను, కే వాల్యూ తెలుసు, ఆల్ఫా వచ్చేసి కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్ తెలుసు, టీ వాల్యూ క్వశ్చన్లోనే ఇచ్చేస్తారు. సో ఈ ఆల్ఫా టీ అనేది క్వశ్చన్లో నుంచే వచ్చేస్తుంది, ఈ కే వాల్యూ ఇప్పుడే కనుక్కున్నాము, ఈ ఈసీ వాల్యూ అనేది కూడా మాడ్యులర్ రేషియో అండ్ ఎక్స్ మాడ్యులర్ సబ్స్టిల్ రెండు బట్టి కనుక్కుంటాం అనమాట. సో ఓవరాల్గా చూసిన సిగ్మా సిటీ అనేది 5.32 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ వస్తుంది, అండ్ ఇక సిగ్మా ఎస్టీ చేస్తే కనుక 88.176 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ అనేది వస్తుంది. ఓకే, ఫర్ కంబైన్డ్ ఎఫెక్ట్ కనుక మనం తీసుకున్నట్టయితే మనం ఎంత ఇంక్రీస్ చేయాలి, కంబైన్డ్ ఎఫెక్ట్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో అప్పుడు స్ట్రెసెస్ అనేది 33.33 1/3%, అంటే 33.33% 100లో 1/3 ఎంత, 33.33 కదా. సో అంత పర్సంటేజ్ మనం ఎంత ఏం చేయాలి, ఇంక్రీస్ చేయాలి స్ట్రెసెస్ అనేది. సో ఆబ్వియస్లీ అంత ఇంక్రీస్ చేయాలి అంటే ఇక్కడ 1 + 0.333 అని చెప్పేసి ఇచ్చాడు. సో మీరు ఏం చేస్తారు, ఇంక్రీస్ చేయాలంటే ఏం చేయాలి, ఆబ్వియస్లీ 1.333తో మల్టిప్లై చేయాలి. సో అలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు, ఇలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఓకే, 1.333తో మల్టిప్లై చేసేయడమే, ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే వచ్చేస్తుంది. ఒకవేళ మనం 0.33తో మల్టిప్లై చేసామనుకోండి, అది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా, 0.33తో మల్టిప్లై చేస్తే దాంట్లో 33% మనం తీసుకుంటున్నాము అని చెప్పేసి. బట్ ఇక్కడ ఏంది, 33% మనం ఇంక్రీజ్ చేయాలి, 33% ఇంక్రీజ్ చేయాలంటే 1తో యాడ్ చేయాలి మనం. సో అందుకనే దీన్ని ఈ 1 + 0.33 అనే దాన్ని మనం యాక్చువల్గా ఉండే స్ట్రెసెస్తో మల్టిప్లై చేస్తాము. చేసిన తర్వాత 8.5 × 1 + 0.333 అండ్ సిగ్మా స్టీకి 230 × 1 + 0.333 చేస్తే కనుక సిగ్మా సిబిసీ వచ్చేసి 11.33 అండ్ సిగ్మా ఎస్టీ వచ్చేసి 306.6 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ వస్తుంది. సో దీని ద్వారా అది న్యూట్రల్ యాక్సిస్ దగ్గర కంప్లీట్ అయింది.
అండ్ మ్యాక్సిమం కంప్రెషన్ ఫైబర్ దగ్గర ఫార్ములా మారుతుంది. సో అదేమవుతుంది, సిగ్మా సి ఇంటూ వన్ ప్లస్ ఏ మైనస్ వన్ ఇంటూ పి బై కే బై టూ మైనస్ ఎంపీ ఇంటూ ఏ మైనస్ కే బై కే డెరివేషన్ నుంచి ఇది అప్టెన్ అన్నమాట. సో దట్ విల్ బి ఈక్వల్ టు ఈజీ ఇంటూ కే ఆల్ఫా టీ. ఓకే, ఇక్కడ మనకు కే ఒకటే తెలియదు, దాని నుంచి మనం ఏం డిటర్మైన్ చేస్తాం, కే వాల్యూ డిటర్మైన్ చేస్తాం. సో ఇదంతా మీరు సాల్వ్ చేయాలన్నమాట. ఎం వాల్యూ, సిగ్మా సి వాల్యూ, పి వాల్యూ అని మనకు తెలిసినవే. కే వాల్యూ ఒకటే ఇక్కడ అన్నోన్ అన్నమాట, కే వాల్యూ ఒకటే ఇక్కడ అన్నోను. ఓకే, దాని నుంచి మనం కే వాల్యూ డిటర్మైన్ చేస్తాం. సో ఆ కే వాల్యూ తీసుకెళ్ళి దేంట్లో పుట్ చేస్తాం, సిగ్మా సి ఈజ్ ఈక్వల్ టు ఈసీ కే ఆల్ఫా టీ. ఓకే, ఓవరాల్గా ఈ విధంగా చేస్తే సిగ్మా సి వాల్యూ అనేది 13.13 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ వచ్చింది. బట్ దట్ ఈస్ గ్రేటర్ దాన్ పర్మిసిబుల్ స్ట్రెసెస్ అనమాట, హెన్స్ ఇట్ ఈస్ నాట్ సేఫ్ ఇన్ మ్యాక్సిమం కంప్రెషన్ ఫైబర్. బట్ ఈఎస్ కే ఆల్ఫా టీ అంటే అదే ఈఎస్ ఇంటూ ఏమైనా కే ఆల్ఫా టీ చూసుకున్నట్టయితే, అంటే సిగ్మా స్ట్రెసెస్ ఇన్ స్టీల్ చూసుకున్నట్టయితే అవి పర్మిసిబుల్ స్ట్రెసెస్ కంటే తక్కువగా ఉందా లేదా చెక్ చేసుకుంటే మనం కనుక 306.6 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ వచ్చింది. సో కాబట్టి ఆబ్వియస్లీ అది తక్కువగానే ఉంది. ఓకే, సో మ్యాక్సిమం కంప్రెషన్ ఫైబర్ దగ్గర మనం ఇక్కడ ఏం చేస్తాం, స్ట్రెసెస్ అనేవి అక్కడ ఎక్కువగా వచ్చాయి కాబట్టి రెయిన్ఫోర్స్మెంట్, ఓకే, దానికి సంబంధించిన కాంక్రీట్ ఒక ఏరియా అనేది పెంచాలన్నమాట అక్కడ. అండ్ దాని తర్వాత మ్యాక్సిమం టెన్సైల్ ఫైబర్ కనుక మనం చూసినట్టయితే సేమ్ డెరివేషన్ నుంచి అప్పుడే నేను ఫార్ములా వేసుకుంటాం. అండ్ దాని తర్వాత కే వాల్యూ డిటర్మైన్ చేస్తాం, 0.2704 వస్తుంది. అండ్ దాని నుంచి సిగ్మా సి వాల్యూ డిటర్మైన్ చేస్తాం, దట్ ఈస్ 4.334 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. అండ్ దట్ విల్ బి లెస్ దాన్ పర్మిసిబుల్ స్ట్రెసెస్. అండ్ అదేవిధంగా సిగ్మా ఎస్, సో సిగ్మా ఎస్ సి అండ్ సిగ్మా ఎస్ వాల్యూస్ మూడు స్టేజెస్లో కూడా అంటే త్రీ పొజిషన్స్ దగ్గర కూడా కామన్గానే ఉంటుంది. ఫార్ములా అయితే ఇక్కడ ఏం మారదు, ఎక్కడ మారుతుంది అంటే ఫార్ములా ఇక్కడ మారుతుంది, అంటే కే వాల్యూ డిటర్మైన్ చేసే దగ్గర ఈ ఫార్ములా అంటే ఈ ఫార్ములా మారుతుంది అన్నమాట. ఇది ఒకటి, ఇది ఓకే, ఇది బి అన్నమాట ఇది. అండ్ అదేవిధంగా ఇది, సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫార్ములాస్ అంతా గుర్తుపెట్టుకుంటే మనకి కే వాల్యూస్ డిటర్మైన్ చేయడం మనకి ఈజీ అవుతుంది. సో చిమ్నీస్లో ఇది ఒక్కడే అనమాట, హార్డ్ లాస్ట్ స్టెప్ వరకే. ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ చేస్తాం కదా, ఎఫెక్ట్ ఆఫ్ స్ట్రెసెస్ డ్యూ టు టెంపరేచర్ డిఫరెన్స్ చేస్తాం కదా. సో దాంట్లో కే వాల్యూ డిటర్మైన్ చేసుకోవడానికి ఏదైతే ఫార్ములాస్ ఉంటాయో ఆ ఫార్ములాస్ ఒక్కడే మనకు హార్డ్గా ఉంటుంది. సో బట్ ఒకసారి మనం నేర్చుకున్నట్టయితే కనుక మిగతా అన్ని ప్రాబ్లమ్స్కి అదే అప్లై చేయవచ్చు. సో ఒక ప్రాబ్లమ్కి నేర్చుకున్నట్టయితే మిగతా అన్ని ప్రాబ్లమ్స్కి అదే ఫార్ములాస్ అప్లై చేయవచ్చు. ఫార్ములాస్ అయితే ఎక్కడ మారవు, సేమ్గానే ఉంటాయి. సో బట్ ఏంటంటే అవి రిమెంబర్ చేసుకోవడమే, వాటిని బైహార్ట్ చేయడమే కొంచెం హార్డ్గా ఉంటుంది. సో దీని ద్వారా మనకు వర్టికల్ రెయిన్ఫోర్స్మెంట్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి హారిజాంటల్ రెయిన్ఫోర్స్మెంట్. హారిజాంటల్ రెయిన్ఫోర్స్మెంట్ మనం ఏదైతే న్యూట్రల్ యాక్సెస్ డిటర్మైన్ చేస్తామో అదేవిధంగా దీంట్లో కూడా కే వాల్యూ అనేది డిటర్మైన్ చేస్తాం. బట్ దీంట్లో ఉంటే కే వాల్యూ యాక్చువల్గా కే వన్ అన్నమాట, కే వన్. ఓకే, అండ్ దీన్ని డిటర్మైన్ చేయాలంటే మనకు ఏవే వాల్యూస్, ఎం వాల్యూ ఆల్రెడీ తెలుసు, పీ వాల్యూ తెలియదు. ఓకే, పీ దీంట్లో దాంట్లో పీ వస్తే దీంట్లో పీ వన్ వస్తుంది అంతే కదా, దీంట్లో పీ వన్ వస్తుంది, దాంట్లో ఏ వస్తే దీంట్లో ఏ వన్ వస్తుంది. ఓకే, ఏ వన్ వస్తుంది. సో ఏ వన్ తెలియదు, పీ వన్ తెలియదు, ఎం వాల్యూ సేమ్ మారదు ఇక్కడ 10.98. ఓకే, ఏ వాల్యూ డిటర్మైన్ చేయాలి అంటే మనం ఇక్కడ బేసికల్లీ ఏదైతే ఎఫెక్టివ్ కవర్ ఉంటుందో ఎఫెక్టివ్గా తీసేయాలి. బట్ దీంట్లో ఎఫెక్టివ్ కవర్ ఏంది, హారిజాంటల్ రెయిన్ఫోర్స్మెంట్ పరంగా చూసుకున్నట్టయితే ఎఫెక్టివ్ కవర్ ఏమవుతుంది, సో టోటల్లీ వర్టికల్ రెయిన్ఫోర్స్మెంట్ సంబంధించిన ఎఫెక్టివ్ కవర్లో మనము ఏదైతే దాని యొక్క డయామీటర్ ఉంటుందో దాని దాంట్లో హాఫ్ తీస్తాం, ఎందుకంటే సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి. అండ్ అదేవిధంగా ఇక్కడ ఏమన్నాడంటే అజ్యూమింగ్ 20 mm డయా ఇన్ వర్టికల్ డైరెక్షన్ అని చెప్పేసి చెప్పాడు మనకు. ఓకే, సో ఏదైతే హారిజాంటల్ డైరెక్షన్లో ఉంటుందో అది 12 mm డయామీటర్ దాన్ని కలిగి ఉంటుంది. బట్ వర్టికల్ డైరెక్షన్లో 20 mm తీసుకోమన్నాడు. సో కాబట్టి దాంట్లో హాఫ్ తీసేయాలి కదా. ఇప్పుడు ఇక్కడ ఫిగర్ అబ్జర్వ్, ఈ ఫిగర్ని చూసినట్టయితే ఇక్కడ ఏవైతే బార్స్ ఉన్నాయో ఫస్ట్ సెకండ్, ఓకే, ఇవి వచ్చేసి హారిజాంటల్ రెయిన్ఫోర్స్మెంట్ అనమాట, ఇది వర్టికల్ రెయిన్ఫోర్స్మెంట్. సో వర్టికల్ రెయిన్ఫోర్స్మెంట్ ఎంత అన్నాడు అక్కడ 20 mm అన్నాడు, హారిజాంటల్ రెయిన్ఫోర్స్మెంట్ 12 mm అని చెప్పేసి అన్నాడు. సో టోటల్లీ ఎఫెక్టివ్ కవర్ ఏదైతే ఉంటుందో, ఓకే, దట్ మీన్స్ మ్యాక్సిమం ఔటర్ మోస్ట్ ఫైబర్ ఆఫ్ ద కాంక్రీట్ టు ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ద టెన్సైల్ రెయిన్ఫోర్స్మెంట్. సో సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ద టెన్సైల్ రెయిన్ఫోర్స్మెంట్ అంటే హారిజాంటల్ రెయిన్ఫోర్స్మెంట్ వరకు 12 mm తీసేస్తాము. బట్ వర్టికల్ రెయిన్ఫోర్స్మెంట్ కూడా దానికి యాడ్ అయింది కదా. సో అది ఎంత తీస్తామంటే 20 mm హాఫ్ తీస్తాము. సో 25 నుంచి 20 హాఫ్ తీస్తాము అండ్ 12 హాఫ్ తీస్తాము. ఓకే, అండర్స్టూడ్. ఈ విధంగా చేస్తే 9 వస్తుంది. సో దీని హారిజాంటల్ రెయిన్ఫోర్స్మెంట్ సంబంధించి
ఎంత ఎఫెక్ట్ కవర్ అయ్యినప్పుడు 9 అయ్యింది. ఓకే, వర్టికల్ రెయిన్ఫోర్స్మెంట్లో 25 ఉంది, బట్ హారిజాంటల్ రెయిన్ఫోర్స్మెంట్ సంబంధించి దాంట్లో కూడా మనం ఎక్స్క్లూడ్ చేసుకుంటూ పోతే 9 అవుతుంది. ఈ విధంగా థిక్నెస్ అంటే ఏ1 అంటే థిక్నెస్ మైనస్ ఎఫెక్ట్ కవర్ బై ఎఫెక్ట్ సారీ థిక్నెస్ కాబట్టి 150 మైనస్ 9 బై 150 చేస్తే ఏ1 వాల్యూ మనకు అప్టైన్ అయింది. ఇకపోతే P1 వాల్యూ TS1 బై TC. TS1 ఎలా వస్తుంది? ఏదైతే ఏరియా ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్ ఉంటుందో దాంట్లో నుంచి స్పేసింగ్ తీసాలి. ఏరియా అంటే ఏదైనా 2 డైమెన్షన్స్ యొక్క ప్రోడక్ట్ అనమాట. దాంట్లో నుంచి ఒక ప్రోడక్ట్ అనేది మనం డివైడ్ చేసామనుకోండి, మనకు ఆబ్వియస్లీ ఎంఎంలో వస్తుంది కదా. ఓకే, ఆ ఎంఎంఏ దీని ఒక థిక్నెస్ అనమాట. ఆ ఎంఎంలో వచ్చే వాల్యూ దీని యొక్క థిక్నెస్. సో 5/4/12² ఏరియా బై స్పేసింగ్ చేస్తే స్పేసింగ్ మనకు ఎంత 150 కదా మనం తీసుకుంది. సో కాబట్టి 0.754, ఈ విధంగా 0.754/150 అంటే థిక్నెస్ ఆఫ్ కాంక్రీట్ తీస్తే కనుక మనకు ఇంత వాల్యూ వస్తుంది. సార్ దట్ ఈస్ P1=5.027×10⁻³. సో ఇప్పుడు ఇవే వాల్యూస్ మన దేంట్లో పుట్ చేస్తాం, అల్టిమేట్గా మన ఫార్ములాలో పుట్ చేస్తాం. దట్ మీన్స్ K1=MP1+√M²P1² + 2MP1A1 చేస్తే మనకు K1 వాల్యూ అప్డైన్ అవుతుంది, దట్ ఈస్ 0.2716. సో ఇక్కడ σC1, σS1 వాల్యూస్ ఏ మారవు, అవే ఉంటాయి, బట్ K+లో K1 వాల్యూస్ వస్తాయి. సో అంతే ఇక్కడ మనం చేసినట్టయితే EC K1 alpha t ES A1 - K1 alpha t చేస్తే మనకు EC σC వాల్యూస్ వచ్చేసి 4.355 న్యూటన్ పర్ mm² వస్తుంది. అండ్ దట్ వే ఇస్ లెస్ దాన్ పర్మిసిబుల్ స్ట్రెసెస్. అండ్ σS వాల్యూ వచ్చేసి మనకు 117 వస్తుంది, అండ్ ఇట్ ఈస్ లెస్ దాన్ పర్మిసిబుల్ స్ట్రెసెస్, దట్ ఈస్ 230 న్యూటన్ పర్ mm². ఒకవేళ కంబైన్డ్ ఎఫెక్ట్ కనుక మనం కన్సిడర్ చేసినట్టయితే కూడా ఓకే, ఇప్పుడు 49.23, ఆల్రెడీ ఇది 49.23 ఎక్కడి నుంచి వచ్చింది? ఈ 49.23 అనేది స్టార్టింగ్ అంటే మనం హారిజాంటల్ రెయిన్ఫోర్స్మెంట్ డిజైన్ చేసేటప్పుడు ఫిగర్ వేసి σS క్యాలిక్యులేట్ చేసుకున్నాం గుర్తుందా? సో దాని నుంచి V × S / A5 అని చెప్పేసి ఫామ్లో వస్తుంది కదా. ఓకే, మీరు నాతో పాటు రన్నింగ్ నోట్స్ ఫాలో అవుతుంటే మీకు అర్థమవుతుంది. ఓకే, 49.23 దాంట్లో వాల్యూ వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ 117.64. సో కంబైన్డ్ ఎఫెక్ట్ వల్ల టోటల్లీ 166.87 న్యూటన్ పర్ mm² వస్తుంది. అయినా కానీ అది పర్మిసిబుల్ స్ట్రెసెస్ కంటే తక్కువగానే ఉంటుంది. పర్మిసిబుల్ ఇప్పుడు ఏదైతే కంబైన్డ్ ఎఫెక్ట్ మనం కన్సిడర్ చేసామో ఈ పర్మిసిబుల్ స్ట్రెసెస్ కూడా 33%కి ఇంక్రీస్ అయ్యాలి కదా. చేస్తే అప్పుడు ఎంత అవుతుంది? 306.6 న్యూటన్ పర్ mm² ఇక్కడ వచ్చినట్టు 306.6 న్యూటన్ పర్ mm² పర్మిసిబుల్ స్ట్రెసెస్ని కూడా మనము పెంచుతాము. ఓకే, ఈ విధంగా హెన్స్ సేఫ్ అని చెప్పేసి కంక్లూడ్ చేస్తాము. సో ఈ 4 స్టెప్సే ఓకే ఫైనల్లీ మన క్యాలిక్యులేట్ చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసాము, డైమెన్షన్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఓకే, డైమెన్షన్స్ ఏవైతే అవసరమో మనకు క్యాలిక్యులేట్ చేసుకుంటాం. దాని తర్వాత హారిజాంటల్ రెయిన్ఫోర్స్మెంట్ డిజైన్ ఆఫ్ హారిజాంటల్ రెయిన్ఫోర్స్మెంట్ చూసుకుంటాం, డిజైన్ ఆఫ్ వర్టికల్ రెయిన్ఫోర్స్మెంట్ చూసుకుంటాం. ఓకే, డిజైన్ ఆఫ్ వర్టికల్ రెయిన్ఫోర్స్మెంట్లో σS, σC వాల్యూస్. ఓకే, అండ్ డిజైన్ ఆఫ్ హారిజాంటల్ రెయిన్ఫోర్స్మెంట్లో ఓన్లీ σS వాల్యూ. దాని తర్వాత ఫైనల్లీ ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ స్ట్రెసెస్, దాంట్లో వర్టికల్ రెయిన్ఫోర్స్మెంట్ హారిజాంటల్ రెయిన్ఫోర్స్మెంట్ దగ్గర. వర్టికల్ రెయిన్ఫోర్స్మెంట్లో 3 స్టేజెస్ దగ్గర వస్తాయి, న్యూట్రల్ యాక్సెస్ అండ్ మ్యాగ్జో కంప్రెషన్ ఫైబర్, మ్యాగ్జో టెన్సైల్ ఫైబర్. ఓకే, అండ్ హారిజాంటల్ రెయిన్ఫోర్స్మెంట్లో ఒకే ఒక ఫార్ములా వస్తుంది అనమాట. అది ఎక్కడంటే K = MP1+√M²P1² + 2MP1A1. ఈ ఫార్ములా వేసి మనము K వాల్యూ డిటర్మైన్ చేసి σC, σS వాల్యూ డిటర్మైన్ ఫైనల్గా క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ స్టే ట్యూన్ ఫర్ మై అప్కమింగ్ వీడియోస్. థ్యాంక్ యూ.